నమస్తే, నేను చిత్తూరు మురుగేశన్. నిన్న మన గౌరవ ప్రధాని ఏదో విదేశీ టూర్లో ఉన్నాడు. వాళ్ళకి 1,400 కోట్ల రుణం మంజూరు చేశాడు. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలిసిందే. తల్లిని చంపి బిడ్డనిచ్చారు అన్నారు. బిడ్డ తెలంగాణ, అది బాగా గంతులు వేసుకుంటూ బాగా ముందుకు పూసుకుపోతుంది. కానీ మన కర్మ ఏమో ఇలా కాలింది. ఈ కష్టకాలంలో మనకు తనపై తనకే విశ్వాసం లేని ఒక ముఖ్యమంత్రి తగిలాడు. మన కర్మ. ఈ ప్రత్యేక హోదా ఇక సంవత్సరం పాటు ఇది వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ అంటే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అన్నారు. తీరా చూస్తే ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్ లేని ఎవరినైనా, అంటే ప్రతిపక్షాల్లో నుండి ఎవరినైనా మేము ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తాం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి సిగ్నల్స్ వస్తున్నాయి. మంచి జరగాలని కోరుకుంటాం. ఇక ప్రస్తుతానికి ఈ సంవత్సర కాలం అది కూడా 1 నెల అయిపోయింది అనుకుంటా, 11 నెలలు పుణ్యకాలం. కాస్త తీరిపోయే ముందు ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ప్రత్యేక హోదా రాదు, ప్రత్యేక ప్యాకేజీ అది ఏమర్పిస్తారు, అది ఏం కర్మం మనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మన బంగారం మంచిదైతే మనం ఎందాకైనా పోరాడవచ్చు. ఇప్పుడు మనం పోరాడాం ప్రత్యేక హోదా కోసం. పార్లమెంట్లో మోడీ చెప్పాడు. నేను చంద్రబాబు ఫోన్ చేసి అడిగాను, చంద్రబాబు ఓకే అంటేనే ప్యాకేజీ ప్రకటించినాము అన్నాడు. మనం మొక్కమంతా ఎత్తుకోబోయి ఏడబెట్టుకునేది, ఇది మన కర్మ. ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అది బడ్జెట్ లోటు పూడుస్తామన్నారు, అది ఏమైందో ఏమో. ఇప్పుడు నా పాయింట్ ఏమంటే మన రాష్ట్రం మన సమస్య, ఓకే పోరాడతాం. అట్ ద సేమ్ టైం 29 రాష్ట్రాలు అంటే ఏకంగా మన దేశమే బాగుపడిపోవాలి, అది నా అత్యాశ. ఇందుకు గాను నేను నరేంద్ర మోడీ ప్రధాని అయిన 100వ రోజు అనుకుంటా. మనం ఎలాగో మనకు మోడీ అంటే గిట్టదు, అంటే మనకేమీ అతనితో పర్సనల్ గ్రెడ్జెస్ ఏం లేవు. ఆ బ్యాక్డ్రాప్ అటువంటిది, ప్రజలను మతం పేరుతో పోలరైజ్ చేయడం అది మనకు గిట్టదు. సరే, నాపోటి వాళ్ళు కూడా ఆ రోజు ఫేస్బుక్లో నరేంద్ర మోడీని ఎడా పెడా వాయించుకున్నారు. అప్పుడు మోడీ భక్తులు వచ్చి ఇప్పుడేగా వచ్చాడు, 100 రోజులే కదా అయ్యింది, ఏం చేసేసేది అప్పటికే అనే విధంగా సంజాసి చెప్పుకుంటూ ఉన్నారు. నేను ప్రధాని అయి ఉంటే 100 రోజుల్లో ఏం చేసి ఉంటాను అనే విధంగా నేను స్టేటస్లు వేయడం తమిళంలో. ఆ స్టేటస్ అంతా కూడా వేరే ఒక మిత్రుడు ఇంగ్లీష్లో అనువాదం చేయటం, దాన్ని నరేంద్ర మోడీ గారికి పంపారు. పంపితే అంటే ఆయన మన చంద్రబాబు నాయుడు లాగా రోజుకి 24 గంటలు అంటే 25 గంటలు పనిచేస్తాడు. లెక్కేసుకోండి, ప్రధాని అయ్యి 100వ రోజు పంపించా. అందుకు గాను రెస్పాన్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే 2015 మార్చి నెలలో వచ్చింది. అది కూడా ఈ ఆర్టీఐ కింద దాని కింద దీని కింద పోస్ట్ లెటర్లు పెట్టి అదేం చెప్పాలా కొరడా జులిపించిన తర్వాత జవాబు వచ్చింది.
అదేమంటే రిసీవ్డ్ అని చెప్తాను రికార్డ్, సరే పోనీ మంచిది ఏదో రోజు ఏదో చేస్తాడనుకుంటే. కానీ అక్కడ జరిగింది ఏమంటే ఆ డిమానిటైజేషన్ ఒకటి లేపేశాడు, అది కూడా అరాకొరగా చైల్డిష్గా చాలా సాడిస్టిక్గా చేసి మన ఆర్థిక వ్యవస్థకు అది ఒక పెద్ద వేటు. ఆ తర్వాత ఈ జిఎస్టీ, ఇది ఒకటి, ఇదైతే నా ఈ జిఎస్టీలో నా పుణ్యం ఏమి లేదు, ఆ పక్కన పెట్టే. ఇక నేను పంపించాక అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చాక ఈ చిన్న చిన్న విషయాలు కూడా నా సజెషన్స్ లేపేయడం, దాన్ని దరిద్రంగా నీచంగా ఇంకా చెప్పాలంటే ప్రజాధనానికి గండి కొట్టే విధంగా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టినారు. ఉదాహరణకి ఒకటి రెండు చెప్తా. ఒకటి, నేను నా సజెషన్స్లో ఏమిచ్చానంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి దేశంలో 29 రాష్ట్రాల్లో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేయాలి అన్న. ఈ పైకి ఇదేదో బొక్క అనే విధంగా అనిపిస్తుంది, కానీ నా పాయింట్ వేరు. ఈ సైక్లింగ్ అనేది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. ఇక ఈ పెట్రోలు డీజలు ఇవి తగ్గుతాయి, ఇవి ఎన్నో ఉన్నాయి ఇందులో. కానీ మోడీ సర్కార్ ఏం చేసిందంటే, ఒకరోజు సాక్షి పేపర్ అనుకుంటా, సాక్షి పేపర్ కొన్నా, కొంటే బ్యాక్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్ అనమాట, మల్టీ కలర్, ఏమంటే నరేంద్ర మోడీ బొమ్మతో పాటుగా వై డోంట్ వీ మేక్ సండే ఆ సైకిల్ డే. ఎంత అమ్మ, ఒక యాడ్ ఇస్తే అందరూ సైకిల్ కొనేస్తారా? ఈ విధంగా అదే మాదిరి నా సజెషన్స్కి నా దేశం నా స్వప్నం అని టైటిల్ పెట్టా. అదేదో ఈ స్మార్ట్ సిటీగా అనుకుంటా, అదేంటి మేరా సగర్ మేరా సపన్ అని పేరు పెట్టుంటారు. ఈ విధంగా ఇదేంద్ర పెంటా అనుకొని, సరే మనం ఏమైతే చెప్పామో అది ప్రజలకు చేరిపోవాలి అనే విధంగా నేను ఆలోచించి తమిళంలోను తెలుగులోను చెరువు 1000 కాపీలు ప్రింట్ చేసి ఒక బుక్లెట్ లాగా పంపిణీ చేశా. మళ్ళీ పాంప్లెట్ల కింద ప్రింట్ చేసి పంపిణీ చేశా. అంటే విఐపీలు ఉంటారుగా, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరినీ కూడా పోస్ట్ ద్వారా పంపించాను. ఈ నేపథ్యంలో ఒకరోజు ఆలోచన తట్టి, పార్లమెంట్లో తమిళ తెలుగు ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది చేరితే ఎలా ఉంటుంది అనుకొని చెరో 50 కాపీలు అంటే తమిళం 50 తెలుగు 50 అంతా కట్టగట్టి స్పీకర్ గారికి పంపించాం. పంపించి అమ్మా తల్లి ఇది విషయము, మోడీ వెళ్ళే రూట్ ఏం బాగాలేదు, అంతా క్షవరం అయిపోయేలాగుంది, నేనేదో నాకు తట్టిన ఈ సలహాలు పంపుతున్నాను, దీన్ని మీరే మోడీకి ఇవ్వాల్సిన పని లేదు, మా తెలుగు తమిళ ఎంపీలకు అందేలాగా చూడండి అని చెప్పి పంపించా. నో రెస్పాన్స్. సరే మళ్ళీ ఆర్టీఐ కింద అడిగా, అయితే దానికి ఒక సమాధానం పంపించినారు. అదేంటంటే అంటే కాలమ్స్ అంతా పెట్టి సీరియల్ నెంబరు క్వశ్చన్స్ అంతా పెట్టి ఆ రిప్లై బాక్స్ మాత్రం ఖాళీగా పెట్టి పంపించినారు. ఇది అన్నమాట ఆప్కి బార్ మోడీకి సర్కార్. సరే అది కూడా పోని. ఈ పరిస్థితుల్లో నేనేం చేశానంటే, అప్పట్లోనే చేంజ్ ఆర్గ్ అని ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో ఇటువంటి సమస్యలు పబ్లిక్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే పెటిషన్గా దాంట్లో పోస్ట్ చేయొచ్చు, మన వాళ్ళు దాంట్లో సైన్ చేయొచ్చు, అంటే డిజిటల్ సిగ్నేచర్ క్లిక్ చేస్తే చాలు సైన్ అయిపోయినట్టు. ఎంతమంది ఎక్కువగా సైన్ చేస్తే ఆ పెటిషన్కి అంతకంత బలం వస్తుందన్నమాట. ఆ విధంగా కూడా పెట్టా. అంటే అప్పట్లో మన రెప్యుటేషన్ తక్కువ లేదు, నా కమ్యూనికేషన్ బాగాలేదు, అది ఏం పెంటో నాకు అర్థం కాలే. నేను అనుకునేది ఏమంటే, అప్పట్లో తమిళ తెలుగు మిత్రులు అందరికీ కలిపి ఒకే ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉండేది. అంటే ఏమవుతుంది,
50-50 అవుతుంది. అంటే వాళ్ళు 2.5, మీరు 2.5 ఉంటారు. ఇప్పుడు అలా కాదు, తమిళానికి తనిగ్గా ఒక అకౌంట్ పెట్టి ఉంటాను, తెలుగుకి ఈ అకౌంట్, రెండింట చెరో ఒక 5,000 మంది మిత్రులు ఉండారు, అంటే 10,000 మంది. ఈ 10,000 మందిలో అక్కడ ఒక 500 మంది, ఇక్కడ ఒక 500 మంది సైన్ చేస్తే చాలు, ఆ పెటిషన్కి ప్రాణం వస్తుంది. వచ్చినప్పుడు ఆ వెబ్సైట్ వాళ్ళు నరేంద్ర మోడీకే కూడా దాన్ని పంపిస్తారు ఒక కాపీ. కాబట్టి నేను ఆ పెటిషన్ యొక్క లింక్ కమెంట్లో ఇస్తా, మీరు చూడండి. అందులో ఓ మీకు తెలుగు కంటెంట్ ఇచ్చేశా, కాబట్టి ఆ స్టేటస్లో ఉండేటువంటి లింక్లో నా సజెషన్స్ ఉన్నాయి చూడండి, మీకు నచ్చితే ఆ పెటిషన్ యొక్క లింక్ కమెంట్లో ఇస్తా, దాన్ని క్లిక్ చేసి సైన్ చేయండి. సైన్ చేశాక మీరు షేర్ చేయొచ్చు మీ మిత్రులకి. ఏదో ఒక ప్రయత్నం చేద్దాం, చీకటిని శపించుకుంటూ మూలలో కూర్చోవటం కంటే కూడా ఏదో ఒక దీపాన్ని వెలిగించాలని చూద్దాం. నమస్తే, చిత్తూరు నుండి మురుగేశ్వరి.